नमस्ते अन्ना अंदर की नमस्कार कुवैत रमजान पंडुग को संबंधी सेलवल को संबंधी कुवैत प्रभुत्वं अधिकारिक प्रकटन चेसिंदी कुवैत कैबिनेट आमोदिंचिन तर्वात कुवैत सिविल सर्विस कमीशन ईद पंडुग को संबंधी सेलवलनु प्रकटिंचिंदी एप्रिल 9वा तेदी नुंची 13वा तेदी वरकु ईद अल फितर रमजान सेलवलु उन्नट्लु सिविल सर्विस कमीशन पेर्कोंदी मंगलवारं नुंची शनिवारं वरकु वच्चे मंगलवारं नुंची शनिवारं वरकु मनं चूसुकुंटे कुवैत लो सेलवलु उंडनुन्नायनि चेप्पि ई कालंलो एंटिटीलु मिनहा प्रभुत्व संस्थलो पनि निलवेयबडुतुंदनि चेप्पि सिविल सर्विस कमीशन पेर्कोंदी ప్రభుత్వ రంగ కార్యకలాపాలు గాని మంత్రిత్వ శాఖ కార్యాలయాలు గాని అలాగే ప్రభుత్వ రంగ ఏజెన్సీలు గాని ఈ యొక్క సెలవులు వర్తిస్తాయని చెప్పి అలాగే ప్రైవేట్ రంగంలో మనం చూసుకుంటే ఆయా యాజమాన్యాలు వాళ్ళ యొక్క సౌకర్యాలను వారి యొక్క అవసరాలను బట్టి ఈ యొక్క సెలవులపై నిర్ణయం తీసుకుంటారని చెప్పి సివిల్ సర్వీస్ కమిషన్ తెలిపింది అలాగే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏందంటే చాలా మంది ఈ యొక్క సెలవులు గృహకార్మికులకు వర్తిస్తాయా అని చెప్పి చాలా మంది అడుగుతూ ఉన్నారు గృహకార్మికులు ఒకటే గుర్తించుకోవాలన్న వారానికి ఒక సెలవుని చెప్పేసి మనకు అగ్రిమెంట్ పేపర్ లో ఉంటేనే కువైట్ యజమానులు మనకు సెలవైతే ఇవ్వడం లేదు అలాగే ఈ యొక్క సెలవులైతే గృహకార్మికులకు వర్తించవు మనకు ఇవ్వవలసిన సెలవులే ఇవ్వడం లేదు ఇంకా ఇవ్వని సెలవులు ఇస్తారనుకోవడం చాలా తప్పన్న ఎందుకంటే కువైట్ లో తక్కువ సెలవులు ఉండి ఎక్కువ పని చేసే కార్మికులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ఇళ్ళల్లో పని చేసే గృహకార్మికులు అని చెప్పుకోవచ్చు రంజాన్ పండుగ వచ్చినా సరే కువైట్ లో సెలవులు వచ్చినా సరే ఏ చిన్న కార్యమైనా కార్యక్రమం జరిగినప్పుడైనా సరే కువైట్ లో ఎక్కువ పని చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే కువైట్ లో గృహకార్మికులు అలాగే బయట పని చేస్తూ ఉన్న భవన నిర్మాణ రంగ కార్మికులు డెలివరీ రంగంలో పని చేస్తూ ఉన్న డెలివరీ బాయ్స్ గాని అలాగే బయట పని చేస్తూ ఉన్న వారు కంపెనీలలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వస్తారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్.